మేడం, కరోనా టైంలో మీ నాన్నగారి పేరు చాలా వినబడింది. అది పాజిటివ్ అని నెగిటివ్ అని పక్కన పెడితే ఆ టైంలో మీ నాన్న గురించి, మీ నాన్నగారి గురించి శ్రీకాళహస్తిలో చాలా ఎక్కువ మాట్లాడుకున్నారు ఏంటి మేడం? యాక్చువల్గా కోవిడ్ టైంలో చిత్తూరు డిస్టిక్లోనే ఫస్ట్ కేసు కాళహస్తిలో రిజిస్టర్ అయిందనమాట. అయినప్పుడు మొత్తం రెడ్ జోన్ చేశారు. ఒక కార్యకర్త మాకు కాల్ చేశారు. హీ ఫైనాన్షియల్గా వెరీ లో ఆ కార్యకర్త. ఇంట్లో ఫుడ్ లేదని చెప్పి కాల్ చేసినప్పుడు నేను నాన్నకు చెప్పా ఇట్లా ఉందంట పరిస్థితి అంటే, వాళ్ళకి ఫైనాన్షియల్గా మనం హెల్ప్ చేయడం జరిగింది. జరిగినప్పుడు ఆ రాత్రి ఏమనుకున్నాడేమో నాన్న, ఇట్లా ఒక పర్సన్కే ఇంట్లో ఎట్లుంటే, ఎంతోమంది లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఫుడ్ పరిస్థితి ఏమి, మనం ఏదో ఒకటి ఈ టైంలో హెల్ప్ చేయకపోతే ఎట్లా, ప్రజలు నమ్మి గెలిపించినారు కదా. కోవిడ్ టైంలో ఏంటంటే బయట ఏ షాప్ ఓపెన్ చేయని లేదు, వెజిటబుల్స్ దొరికేది కూడా అందుబాటులో దొరకటం కూడా, ఎందుకంటే మొత్తం రెడ్ జోన్ చేశారు. సో మాల్స్ ఐ మీన్ షాపులు, ప్రొవిజన్ షాప్స్ కూడా ఏవి ఓపెన్ లేవు, అన్ని క్లోజ్. సో అప్పుడు నాన్న ఏమనుకున్నాడు, సరే ఇంటింటికి మనం బేసిక్ సరుకులు పంపిస్తాము ఫస్ట్, అట్లీస్ట్ కోవిడ్ మనం ఆపలేం, మనం అట్లీస్ట్ ఇంట్లో ఆకలితో ఎవరు ఉండదని ఒక చిన్న ఇంటెన్షన్తో ప్రతి ఇంటికి బియ్యం కావచ్చు, లేకపోతే కూరగాయలు కావచ్చు, నిత్యావసర సరుకులు కావచ్చు, అదేవిధంగా మాస్కులు కావచ్చు. మాస్కులు కూడా దొరకలేదు ఆ టైంలో, బికాజ్ చాలా డిమాండ్ ఉండే. ఒకేసారి కోవిడ్ అని అప్పుడు అనుకోరు కదా, ఇంట్లో మాస్కులు పెట్టుకోవాలా, కోవిడ్ వస్తుందని ఎవరు అనుకోలేక సడన్గా లాక్డౌన్ ఇది పెట్టారు. అప్పుడు మాస్కులు కూడా మనకు దొరకలే, ఎక్కడో మేము గుజరాత్ నుంచి తెప్పించినాము, అట్లా మాస్కులు శానిటైజర్లు కావచ్చు ఇట్లా ఇంటింటికి పంపించినాం. ఆ టైంలో మాకేమనిపించింది అంటే, ఒక ఫోన్ కాల్తో మన ఒక వ్యక్తి ఇంత ఇబ్బందులు, మనకు తెలిసిన సర్కిల్లో ఒక వ్యక్తి ఇట్లా ఎంతమంది ఉన్నారు, ఎందుకంటే కాళహస్తిలో చాలా మంది డైలీ వేజెస్ తో బతికే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో వాళ్ళకి హెల్ప్ చేయాలని ఇంటెన్షన్తో ఆ రోజు చేయటం జరిగింది. ఒక ఇంటికి 10 రూపాయలు పెట్టామా, 20 రూపాయలు పెట్టామా, లేకపోతే 1000 రూపాయలు పెట్టామా అనేది పాయింట్ కాదు అక్కడ. ఎవరు ఆకలితో ఉండరుదా అని ఒక చిన్న ఇంటెన్షన్తో. అప్పుడు రైతులు కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు, ఎందుకంటే లోడ్స్ అని అక్కడే బార్డర్స్ ఆగిపోయాయి. సో ఇటు మద్దనపల్లి సైడ్ నుంచి ఆ లోడ్స్ అంతా మేము తెప్పించుకొని ఇక్కడ పంచినాం. సో అక్కడ కొంచెం రైతులు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు, కొన్ని లోడ్లు తెప్పించినాం. ఇన్ఫాక్ట్ మేము ఇక్కడ ఓట్ల కోసమే మీరు ఆలోచించకండి, నియర్ బై ఒక కంపెనీ ల్యాంకో అని ఉంటుంది, అక్కడ నార్త్ ఇండియన్స్ వచ్చి ఇక్కడ పనిచేస్తారు, బీహార్ ఒరిస్సా ఇట్లా అటు ఇంకా నార్థన్ స్టేట్ నుంచి ఇక్కడ వచ్చి పనిచేస్తారు. వాళ్ళు బయట వెళ్ళలేని పరిస్థితి, వాళ్ళకు కూడా మేము పంపించాం. మా ఓటర్స్కి అనేదే కాదు ఇక్కడ, అంటే ఒక హ్యుమానిటీ గ్రౌండ్ కింద ప్రతి ఒక్కరికి ఆ టైంలో అందరు తినాలని చెప్పి ఎంతో కొంత మనం ఒక ఇంటికి ఒక సాయం చేయడం అయితే జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.